వెల్కమ్ టు ఎన్ఎస్టీవి న్యూస్. నేను సుమా. ముందుగా బుల్చిన్లో హెడ్లైన్స్. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని తిప్పాపురం వద్ద ఉట్లపల్లి అడవి గ్రామాల మధ్య పోలీసులను హతమార్చడానికి మందు పాత్రలను ఏర్పాటు చేస్తున్న 6 మిలిషియా సభ్యులు గురువారం స్పెషల్ పార్టీ పోలీసుల కంటపడడంతో వెంబడించి పట్టుకున్నారు. ఏటూర్ నాగారం ఏఎస్పీ ఆఫీసులో ఓఎస్డి శోభన్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఘటనా స్థలం నుండి టిఫిన్ బాక్సులు, కార్డెక్స్ వైర్, 2 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. 2019 సంవత్సరం నుండి సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన అగ్రనాయకులతో పరిచయం ఏర్పడి వారి ఆదేశాల మేరకు పలు రకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు విధ్వంసకర సంఘటనల్లో పాల్గొనేవారమని నిందితులు తెలిపారు. ఈ నెల 30వ తేదీన మధ్యాహ్న సమయంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులు, దళ సభ్యులు, సభ్యులు కలిసి తిప్పాపురం నుండి పెద్ద ఉట్లపల్లికి వెళ్లే దారిలో పేలుడు సామాగ్రిని అమరుస్తుండగా అటుగా కుంబింగ్ చేస్తున్న పోలీసు వారిని చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సీఐ శివప్రసాద్, ఎస్ఐ తిరుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కూడా మనకు మన సిస్టమ్ లో ఉంది కాబట్టి అది ఆ రకంగా చేసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు కదా. ఒక ఒక పర్సన్ సరెండర్ అయితే అతనికి అతని మీద ఉన్న రివార్డ్ ఏదైతే ఉందో ఆ రివార్డ్ ప్రభుత్వం అతనికే ఇస్తుంది. అతని జీవనోపాధి మళ్ళీ రీలైఫ్ సెటిల్ చేసుకోవచ్చు అతను. అట్లా ఆ రకంగా చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఏదైతే లోపల ఉన్న యూజీలో ఉన్న మావోయిస్ట్ లెవెల్ కూడా ఆలోచించాలి. ఆలోచించి మీరు కూడా వచ్చి ఈ జనజీవన స్రవంతిలో కలిసి మాతో కలిసి పనిచేయాలని కోరుతున్నాను. 2021 మా వెంకటాపూర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే మన ఛత్తీస్గఢ్ తెలంగాణకు సంబంధించిన బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్లో అవతల వైపు పూజారి కాంకేరి ఉంది, చిన్నూట్లపల్లి, పెద్దూట్లపల్లి, తర్వాత రాంపూర్, భీమారం, ఈ విలేజ్లకు సంబంధించిన మిలిషియాని అందరినీ, తర్వాత మనకు సంబంధించిన మిలిషియా కొంతమందిని తీసుకొని తెలంగాణ స్టేట్ కమిటీకి సంబంధించిన దామోదర్, తర్వాత కమిటీ సభ్యులు, తర్వాత దానికి సంబంధించిన దళం కమాండర్లు, దళం మెంబర్లు వీళ్ళందరూ కూడా కలిసి వీళ్ళందరితోటి ఆ బార్డర్ విలేజెస్లో స్పైక్స్ పెట్టియడం, తర్వాత మైన్స్ ప్లాంట్ చేయడం చేస్తున్నారని చెప్పని ఇన్ఫర్మేషన్ మాకు ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ తోటి మా ఎస్ఐ మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే మాకు పార్టీస్ ఇచ్చి పంపించడం జరిగింది. స్పెషల్ పార్టీస్, తర్వాత సిఆర్పీఎఫ్ పార్టీస్ తోటి కుంబింగ్ ఆపరేషన్ పంపించడం జరిగింది. జరిగిన తర్వాత మాకు 30వ తారీఖు మధ్యాహ్నం ఉన్నారో వాళ్ళు ఈ అటవీ ప్రాంతంలో ఉండే ఆదివాసీలకు విపరీతమైన నష్టం తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనకు ముకునూరు పాలెంకు సంబంధించిన తను ఇదే ప్రెజర్ మైండ్ తోటి చనిపోవడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న కొన్ని మామూలుగా మనం సాధుకునే ఎడ్లు కూడా చనిపోవడం జరిగింది. మొన్నటికి మొన్న మనకు చెర్ల మండలంకు సంబంధించిన మనకు అక్కడ చెన్నాపురంలో ఒక ప్రెజర్ మైన్ మన కానిస్టేబుల్ కూడా అతని కాలు ఆంపిటేషన్ చేయడం జరిగింది. అది కూడా బ్లాస్టింగ్ జరిగి ఆంపిటేషన్ చేయడం జరిగింది. ఈ రకంగా వీళ్ళు అంటే అక్కడ పోలీస్ ఫోర్స్ గురించి అని పెడతా ఉన్నారు. అక్కడికి అమాయకులు అయిన వీళ్ళు ఎవరైతే మన అక్కడ ఉన్న ఆదివాసీలు ఈ ప్రాంతం తప్పకుండా పోవాలి. వాళ్ళు పోకుండా ఉండలేదు, అంటే వాళ్ళ జీవనం సాగాలి. అటువంటప్పుడు వాళ్ళు పోతుంటే వాళ్ళు కూడా దాన్ని బారిన పడి చనిపోవడం జరుగుతుంది. ఇంతవరకు ఒకతను చనిపోయినాడు, తర్వాత ఒక 4 మనం సాధుకునే ఎడ్లు చనిపోవడం జరిగింది ఆ ప్రెజర్ మైన్స్ వల్ల. దీంతో ఫోటో